కోనరావుపేట మండలం కొలనూరులో ప్రతిమా ఫౌండేషన్ ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని అందజేసిన ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప దంపతులు శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసిన డాక్టర్ చెన్నమనేని వికాస్ దంపతులకు మహిళలు మంగళ హారతులతో డప్పు చప్పలతో ఘన స్వాగతం పలికారు తరువాత శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ మీ గ్రామస్తులందరూ కలిసి ఉండి వాటర్ ప్లాంట్ ని మీ ఊరికి తెచ్చుకున్నారు శుద్ధమైన నీరు త్రాగడం ద్వారా అనేక జబ్బులు రాకుండా రక్షించుకోవచ్చన్నారు గత 2 ఏళ్ల నుంచి ప్రతిమా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని మహిళా సాధికారత కోసం ప్రతిమా ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తుందన్నారు గ్రామాలు అభివృద్ధి కావాలంటే గ్రామస్తులు ఐక్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యమున ఉప సర్పంచ్ శంకర్ ఎంపీటీసీ ప్రవీణ్ మాజీ జెడ్పీటీసీ పల్లెం అన్నపూర్ణ మాజీ ఎంపీపీ సంకినేని లక్ష్మి వార్డ్ మెంబర్స్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు కుల సంఘ సభ్యులు మహిళా సంఘ సభ్యులు మరియు ప్రతిమా ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నరో గారికి ఎక్స్ జెడ్పీటీసీ అన్నపూర్ణమ్మ గారికి నాగారం ప్యాక్స్ డైరెక్టర్ గోపాడి జ్యోతి గారికి మరి చందుర్తి సర్పంచ్ గారికి మరియు లింగపేట నుంచి వచ్చిన సర్పంచ్ గారికి మిత్రులందరికీ కొలనూరు గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇద్దరు చెప్పినట్టే మీరు మీ గ్రామం నుంచి మీ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మరి ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరూ ప్రతిమా ఫౌండేషన్కి లెటర్ ఇవ్వడం జరిగింది మా ఊరికి ప్లాంట్ కావాలని మరి మీ ద్వారానే ఈరోజు ప్లాంట్ ప్రారంభం చేశాం మీకు అందరికీ అభినందనలు ఇట్లానే అన్ని గ్రామాలు వాళ్ళందరూ కలిసి రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పనులు చేసుకుంటే మంచి గ్రామాలు అభివృద్ధి అవుతాయి మరి మహాత్మా గాంధీ గారు కళ గ్రామ స్వరాజ్ అంటే ఇదే అని ఈరోజు మీరు అందరు చూపిస్తున్నారు కొలనూరు గ్రామస్తులకు అందరికీ అభినందనలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సర్పంచులకు పైసలు వస్తలేవు సరిగా పనులు అయితే చేయాలి అప్పులు తీసుకొని పనులు చేస్తున్నారు మరి తిరిగి అప్పులు కట్టాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎంతోమంది సర్పంచులు ధర్నాలు ఉప సర్పంచులు చేస్తున్నారు ఎంతో ఇబ్బందులు ఉన్నారు మనం కూడా వాళ్ళ స్ట్రైక్ కూడా చేసిండ్రు మరి నిధులు లేకుండా గ్రామ పంచాయతీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నాయి దీని త్వరగానే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి 73 రాజ్యాంగ సవరణ ప్రకారం అధికారాలు నిధులు విధులు గ్రామ పంచాయతీలకు పూర్తిగా కావాలి అప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్యం పడి ఉంటుంది గ్రామ సభ అంటే చిన్న విషయం కాదు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినప్పుడు గ్రామ సభ అంటే ఒక చిన్న అసెంబ్లీ లాగానే గ్రామ పంచాయతీ అంటే ఒక మంత్రుల క్యాబినెట్ మాదిరి అని చెప్పడం జరిగింది అంత అధికారాలు మీకు ఇవ్వాలి అప్పుడే సూక్ష్మ స్థాయిలో క్షేత్ర స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది మరి అభివృద్ధి ఫలాలు అట్టడుగున చేరాలంటే మనందరం ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి సమాఖ్య స్ఫూర్తి అంటే అధికారం కేంద్రం నుంచి రాష్ట్రాలకి రావడం కాదు నిజమైన సమాఖ్య స్ఫూర్తి అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు అధికారం రావాలి రాష్ట్రాల నుంచి గ్రామ పంచాయతీలకు అధికారాలు వస్తేనే అదే నిజమైన కోఆపరేటివ్ ఫెడరలిజం అదే సమాఖ్య స్ఫూర్తి దీని గురించి అందరు పెద్దలు ఆలోచించాలి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ మధ్య కాలంలో మన దేశం జనాభాలో ప్రపంచంలోనే నెంబర్ వన్ అయింది చైనాను కూడా మించినాం అత్యధిక జనాభా గల దేశం మన దేశం తయారైంది ఈ మధ్యలో మరి ఎక్కడ చూసినా రష్ రైల్వే స్టేషన్లో రష్ బస్ స్టాప్ల రష్ మార్కెట్లో రష్ మరి మందు షాపుల దగ్గర వైన్ షాపుల దగ్గర రష్ బాగా ఇది చూస్తారు ఈ మధ్యలో పెద్ద రష్ ఉంది వైన్ షాపుల నుంచి తర్వాత ఆ ఇంటికైనా పోతారు లేకపోతే దవాఖానాలో పోతున్నారు దవాఖానాలో రష్ మరి వైన్ షాప్ నుంచి ఇంటికి పోకుండా దవాఖానా పోకుండా మరి కొంతమంది పేరే వెళ్తాడు నాయన నువ్వు డబ్బులు బాగా ఖర్చు పెడతావు అంటే లేదు సార్ నేను ఖర్చు పెడతా అంటాడు దేని పైన ఖర్చు పెడతామంటే సార్ నేను పొద్దుంతా బాగా కష్టపడి రాత్రి తాగుతా సార్ దాంట్లో డబ్బులు ఖర్చు పెడతా అంటాడు పొద్దుంతా ఏం కష్టపడతావు అంటే సార్ పొద్దుంతా నేను పట్టా తడతా సార్ అంటాడు ఆయనకు 100 రూపాయలు ఇస్తాడు పక్కన ఇంకో పిచ్చగాడు ఉంటాడు పాప ఆయన సాధారణ పిచ్చగాళ్ళ దయనీయంగా ఉంటాడే ఆయన దగ్గర పెడతాడు నాయన నువ్వు డబ్బు బాగా ఖర్చు పెడతావంటే లేదు సార్ నేను అసలు మంచిగా డబ్బు ఖర్చు పెట్టా అంటాడు నువ్వు బాగా మందు తాగుతావు అంటే లేదు సార్ అట్లాంటి అలవాటు లేదు నాకు అంట పట్టాలు ఆడతావు అంటే లేదు సార్ నేను పొద్దున్నాక దేవుని గురించి ఆలోచిస్తా అట్లాంటి చెడ్డ అలవాటు నాకు లేవంటే ఆయనకు 1 రూపాయి ఇచ్చి పొద్దున్నాడు పెద్ద మనిషి
రెండు వచ్చాడు సార్ సార్ దొంగకి లంగానికి 100 రూపాయలు నాకు 1 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు అంటే అతను ఖర్చులు ఎక్కువ ఉన్నాయా బాబు అందుకే ఇస్తాను పోతుంటాడు. ఇవాళ రేపు బ్యాంకులు అట్లే ఇస్తున్నాయి బడా బాబులకు విలాసవంతమైన జీవితం గడిపే వాళ్లకు లక్షల కోట్ల రుణాలు ఇస్తున్నాయి. వారు రుణాలు ఇవ్వటి అమెరికా లండన్ పారిపోతున్నారు. అదే పేద రైతులు దిగువ మధ్య తరగతి ప్రజలు రుణాలు కష్టపడి వాళ్ళకి దొరుకుతాయి ఎన్నో పేపర్లు ఇవ్వాలి కానీ రుణాలు ఇచ్చినాక కట్టకపోతే ఇంటికి వచ్చి మరి కిటికీలు తలుపులు పీకబోతున్నారు బండి తీసుకెళ్తారు బోంబు బుకేలు కూడా ఎత్తుకెళ్తారు నానా టార్చర్ పెట్టి యాతన గురి చేస్తున్నారు. మరి ఈ వైఖరి మారాలి. రైతులే రుణాలు తక్షణమే మాఫీ చేయాలని సందర్భంగా కోరుతున్నాను. నేను చిన్న వాళ్లకు మహిళా సంఘాలకు వడ్డీ రుణాలు నిజంగా ఇవ్వాలి వడ్డీ మాఫీ చేయాలి రైతులకు కూడా అలక వేయాలి అది కూడా మంచి వ్యాపారాలు పెట్టుకోవడానికి ముందుకు వచ్చిన యువతను కూడా సహకారం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.